సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ జేఏసీ మరియు అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీనివాసరెడ్డి సురేందర్ గౌడ్లకు సంతాప సభ నిర్వహించారు. ఎవరో నలుగురు ఐదుగురు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వం కూడా చట్టబద్ధత లేనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, ఆంధ్రోలనే తరిమి కొట్టినాం ఈ తెలంగాణ అనించాలి. కేసీఆర్ యొక్క మెడలు అంచుడు పెద్ద కష్టం కాదు. కాబట్టి ఆత్మ బలిదానాలు పరిష్కారం కాదు. ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా ఉద్యమాలకు పురిటిన గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గొంతులు ఇక్కడి అని. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడి నుంచి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాన్ని ఈ ప్రభుత్వానికి చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన హక్కులను మనం కాపాడుకునే విషయంలో రాజీ లేని పోరాటం చేద్దాం. అదే విధంగా ప్రభుత్వం ఏదైతే చెబుతుందో ప్రభుత్వం చెప్పే మాటలకు చట్టబద్ధత లేదు. ప్రభుత్వం ఈ గత 6 నెలల నుంచి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న హైకోర్టు వాటన్నిటికి కూడా అడ్డు తగిలింది. మనకు చట్టము న్యాయము మన వైపు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి మనం ఆత్మస్థైర్యం కోల్పోకుండా భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని ఉధృతి చేసి ఈ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒక అపోహ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళందరూ కూడా తెలియనోళ్ళు పాపం, చాలా మంది వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే ప్రభుత్వ ఉద్యోగి కాదనే విషయం చాలా మందికి తెలియని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగిని ఏదైతే ప్రజలు అనుకుంటా ఉంటారో దాన్ని నిజం చేసేదాకా మనం అందరం కూడా పోరాటాన్ని కొనసాగించాలనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ. కేసీఆర్ గురించి ఈ ప్రాంతంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ బస్సు డిపో ప్రారంభమొచ్చినప్పుడు కార్మిక మంత్రిగా ఉండే అక్కడ పోర్ట్ఫోలియో ఇక్కడ సరిగ్గా లేదని చెప్పి లొల్లి చేయడం వల్ల ఇక్కడ జరిగి పారిపోయాడు. లాస్ట్ చివరికి డిపోను కార్మికుడే ఒక డ్రైవరే నారాయణ గారే ప్రారంభోత్సవం చేసింది ఈ బస్ డిపోను. అంటే ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ, నెత్తురడిగిన గడ్డ. ఉద్యమం అంటే ప్రజా ఉద్యమం ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. ప్రయాణికులు మేము సస్తమో భక్తమో పోతే పోతుంది అన్నటువంటి బాధలో పోతున్నారు. అయినా కేసీఆర్ ఇప్పటికైనా ఈ రోజు వెంటనే నిర్ణయం తీసుకొని కార్మిక సమస్యల మీద చర్చ జరిపి రేపటి కల్లా బస్సులు నడిపించాలి, బడులు నడిపించాలి, వీళ్ళ కార్మికుల డిమాండ్ అన్ని నెరవేర్చేంత వరకు ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున గ్రామం నుండి మండలం, జిల్లా, రాష్ట్రం దాకా కూడా ఉద్యమం ఉధృతం చేస్తాం. మీతో కలిసి ఉండి మీ ఉద్యమంలో పాలు పంచుకుంటూ మీకు వెన్నదన్నుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు మీద ధన్యవాదాలు.